కాబట్టి తాము చేసినటువంటి తప్పుని పాపాన్ని లేకపోతే తమ చేస్తున్నటువంటి దాన్ని ఎవడు ఒప్పుకోడు ప్రియులారా. ఏ మనుషుడు కూడా దేవుడి దగ్గరికి వెళ్ళి మోకరిల్లి పశ్చాత్తాపడు పశ్చాత్తాపడుతున్నాం అనుకుంటారులే, కానీ ఆ పశ్చాత్తాపం వెనకాల కారణాలు చెప్తారు. కారణం చెప్పి నువ్వు పశ్చాత్తాపడితే ఆ పశ్చాత్తాపం అంగీకరింపబడదు. నువ్వు కారణం చెప్తున్నావంటే అర్థం ఏంటంటే నేను చేసేది రైటే అనుకున్నా అందుకే నేను దాన్ని చేశా, అయినా సరే నువ్వు నీ దృష్టిలో తప్పు కాబట్టి నన్ను క్షమించు అంటే పశ్చాత్తాపం అంటారా దాన్ని. కారణం చెబితే నువ్వు ఆ పశ్చాత్తాపం అంగీకరింపబడదు. అవును ప్రభువా నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, నన్ను క్షమించు అంతే. అది నిజమైన పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపాన్ని దేవుడు కోరుకుంటాడు.